సార్ ఇక్క ఇటు షర్మిళ గారు చూసుకుంటే కడప నుండి ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేయబోతుంది సో ఇప్పటికే ఆమె విమర్శలు కూడా చేస్తుండే ఇవాళ కూడా ఒక విమర్శ చేసింది హంతకుడు అంతకుడికి సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బహిర్గతంగా విమర్శించారు అంటే ఆరోపణలు ఉన్న వ్యక్తి పైన కూడా మరి ఇప్పుడు ఈ పోటీ ఎలా ఉంటుంది షర్మిళ గారు అవినాష్ రెడ్డి గారు వర్ అంటే ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను షర్మిళ గారు సమయం తక్కువ ఉంది ఆమె అదే పిసిసి అధ్యక్షులుగా అయిన తర్వాత ఒకటిన్నర రెండవ మాసమో రెండవ మాసమోలోనూ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలకు ఒక రాజకీయ పార్టీని సమాయత్తం చేయాలంటే గతంలో అయినా పార్టీ బాగా బలంగా అధికార పార్టీ యంత్రాంగం అది అదొక సమస్య కాదు కాకపోతే ఏమైందంటే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది అటువంటి పరిస్థితులు ఆమె వస్తానే కొంచెం ఉత్తేజం పుంజుకునేది పార్టీలో అక్కడికి నూట పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను గెలుస్తారా ఓడతారా అవుతారా సమస్య పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించినారు ఒక ఐదు పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించుకున్నారు అదే గొప్ప విశేషం ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత కొంత పార్టీకి ఉత్తేజం రావడము ఉత్సాహం రావడంతో అదైనా అభ్యర్థులు దొరికారు లేకపోతే అటువంటి అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అయితే ఆమె కడప పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలా ఎందుకంటే ఆమె నిలబడితే కానీ మిగతా చోట్లకి అభ్యర్థులు ఉండరు నిలబడి తీరాల ఓడినా గెలిచినా అది యుద్ధమన్న తర్వాత ఓడతామో గెలుస్తామో అది వేరే సమస్య అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంటుంది అది ఇరవై మూడు ఇరవై మూడు సమ ఇరవై 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 మూడు సంవత్సరానికి సంబంధించి తర్వాత ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ పార్టీ అదే ఆమె అదే ఊపుతో కంటిన్యూ చేసిందనుకోండి పట్టుదలగా శ్రమకు వచ్చి పనిచేస్తే మాత్రం ఆమెకు ఫలితం దక్కుతుంది రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశము వైఎస్ఆర్సిపి ఒకవేళ వైఎస్ఆర్సీపీ రేపు ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఓటర్లు అందరూ కూడా రేపు కాంగ్రెస్ ఓటర్లే వాళ్ళు ఎందుకంటే ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ వాళ్ళంతా కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటర్స్ ఆఫ్ కాంగ్రెస్ ఓ మా అదే పట్టుదలతో పనిచేస్తే ఆ ఓటర్లందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఏది జగన్ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు లేదు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిందంటే తెలుగుదేశం ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఏ విధంగా చూసినా ఈ ఎన్నికలు అనేది ఆమె పట్టుదలకు ఆమె టెన్యాసిటీకి ఉత్తే ప్రజలను ఉత్తేజపరిచేదానికి కార్యకర్తలను అంత సంఘటితపరచేదానికి ఉపయోగపడుతుంది వచ్చే ఎన్నికలకు మాత్రం ఆమెకు మంచి అవకాశాలు ఉన్నాయి ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఇదే ఉత్సవంతో పనిచేసిందంటే మంచి అవకాశాలు ఉన్నాయి పార్టీకి కానీ సార్ మేజర్గా చూసుకుంటే కడప నియోజకవర్గంలో అంటే వివేకా గారి హత్య కేసుని ఎలక్షన్స్ టైంలో ఒక చర్చల్లోకి తీసుకొచ్చారు సో ఇది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది కడప నియోజకవర్గంలో సునీత గారు కూడా బయటకు వచ్చి జగన్ పార్టీని ఓడిపోయండి అని చెప్పేసి ఆమె కూడా చెప్పడం చూసాం ఇదంతా కూడా మ్యాటర్లోకి వస్తే ఈసారి ఎడ్జి కాస్త షర్మిల గారికి ఉంటుందని కూడా అంటున్నారు అంటే ఒక్క ఎన్నికలనేది వివేక హత్య మీద కడప జిల్లాలో అయితే చర్చ అయితే ఉంది లేదని నేను చెప్పలేను ఎందుకంటే వివేకానందరెడ్డి బతుకున్నప్పుడు కూడా నాతో పాటు సమితి ప్రెసిడెంట్ అయినారు తర్వాత ఎమ్మెల్యే అయినాడు మంత్రి కూడా అయినాడు లోక్సభకు కూడా ఎన్నికైనాడు ఒక గుర్తింపు పొందిన వ్యక్తి కడప జిల్లా రాజకీయాల్లో ఒక గుర్తింపు పొందిన వ్యక్తే ప్రతి ఒక్కరు ఎవరు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరికి పలికి స్వభావం ఉన్నది సాధు స్వభావి కూడా కోపం అనేది తక్కువ ఎవరు ఎవరేం మాట్లాడినా కానీ ఓపికగా వినే తత్వం ఉంది ఓర్మితో పది మంది కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి విసుక్కోకుండా అటువంటి వ్యక్తి మరణం అందులో ఆ మరణం ఘోరంగా జరగడం ఘోరమైన హత్య కాబట్టి ఒక విధమైన చర్చ అయితే ఉంది సింపతి కూడా ఉంది అయితే ఈ ఎన్నికలో అది విజయావకాశాలకు చేరుస్తుందా లేదా అనేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయితే నిల్ తెలుగుదేశమో బీజేపీ తరఫున ఎందుకంటే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది జమ్మలమడు శాసనసభ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించినారు దా ఆదినారాయణ రెడ్డి గారు నిలబడాలని ఉన్నారు ఇప్పుడు ఏదో కొంత చర్చలు జరుగుతున్నాయని విన్నాను అది ఎంత మాత్రం వాస్తవమో అవాస్తవమో నాకు తెలియదు కానీ ఆదిన కడప పార్లమెంటు సీట్ను ఆదిన బీజేపీ కేటాయించి ఆదినారెడ్డి రెడ్డిని పార్లమెంట్కి పంపించాలని భూపేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున జమ్మల మళ్ళీలో నిలపాలనేది కొంత అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయని అవి ఎంత సఫలమైతాయో సఫలీకృతమవుతాయో నేను చెప్పలేను కానీ అది ఒక వ్యూహము ఉండినప్పుడు పార్లమెంట్ సీట్ తీసుకున్నప్పుడు అటు బీజేపీనో ఏ విధంగా చూసినా ఒకవేళ సఫలమై బీజేపీ క్యాండిడేట్ అయినా రావచ్చు విఫలమై తెలుగుదేశం అభ్యర్థి అయినా ఎవరో ఒకరు రావచ్చు భూపేష్ రెడ్డిని అయితే ఆల్రెడీ డిక్లేర్ చేసినారు కాబట్టి భూపేష్ రెడ్డి అయినా తెలుగుదేశం అభ్యర్థిగా రావచ్చు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కొంత ఇబ్బందికర పరిస్థితే ఎందుకంటే పులివెందులలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి కొంత పట్టు ఉంది పట్టుంది కాబట్టి అక్కడ బాగా మెజారిటీ వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు వాటిని బూడ్చేదానికి ఇతర నియోజకవర్గాల్లో అంత బూడ్చే నియోజకవర్గాలు లేవు ఇంతవరకు కూడా ఆ వ్యూహంతో నడవలేదు కదా కాక మొన్న ఇప్పుడు ఎన్నికలు వచ్చిన పెడతానే ఇమీడియట్గా కష్టాలు ఉంటాయి కొన్ని ఇప్పుడైతే ఫలితం చెప్పలేను వచ్చే మార్కైతే ఇది జరగబోయే విషయం నేను ఆల్రెడీ చెప్పాను సార్ ఇవాళ షర్మిలా గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం అంటే అసలు హంతకునికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సీట్ ఇచ్చారో ఇది నాకు షాక్ గురి చేసింది అని చెప్పేసి ఆయన అంటున్నారు అంటే అంత కూడా అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారి పైన ఒక ముద్ర అయితే వేసింది అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన అంత కూడా ఏం తేలలేదు కాకపోతే దీన్ని ఏ విధంగా చూడవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం వెనుక అంతరం ఏముంటుంది సార్ ఇప్పుడు అది కుటుంబంలోని సమస్య ఎందుకంటే ఒక పక్కన అవినాష్ రెడ్డి వచ్చేసి భారతి తరపున దగ్గర బంధువులు అవుతారు అంటే వీరికి కూడా దయాదులే అనుకో జగన్మోహన్ రెడ్డికి కూడా దయాదులే తర్వాత ఇటు సైడ్ ఏమో వచ్చి ఈ సొంత వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడే కాబట్టి మా ఆయనకు మరణించిన తర్వాత హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు సిబిఐని అపాయింట్ చేయాలా రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదు అని చెప్పి ఆయన కూడా ఒక పిటిషన్ ఫైల్ చేసినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిటిషన్ విత్ర్రా చేసుకున్నారు అదేం కాదని లేము ఎందుకంటే ఒక మారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిటిషన్ వేసి సిబిఐని అడగడం అనేది అది సౌమ్యంగా కనపడదు ఆయన ప్రభుత్వంలోని పెద్ద కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సిబిఐని వేయించుకునే అర్హత వచ్చేసింది కదా అర్హత వచ్చినాక పిటిషన్ వేయకుండా ఆయన ఆయన పని ఆయన చేయొచ్చు సరే ఏది ఏమైనా ఏదో ఒక విధంగా అక్కడ సిబిఐని అపాయింట్ చేసినారు దర్యాప్తు దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు జరుగుతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఆ కేసు పరిష్కారం తొందరగా చేసి ఛార్జ్ ఫైల్ అయ్యేటట్టు చేసి విచారణ జరిపించాల్సింది ఏది ఏమైనా కానీ సిబిఐ ఛార్జ్ కొన్ని ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎవరిని అవినాష్ రెడ్డి గారిని కొన్ని రోజులు జుడిషియల్ రిమాండ్లో కూడా ఉన్నాడు వాళ్ళ తండ్రి గారి భాస్కర్ రెడ్డి కూడా ఇంకా బెయిల్ బన్నేమో వచ్చింది అనుకుంటారు కండిషన్ బెయిల్ ఉన్నారు కాబట్టి నిందితులు అయితే నిందితులు వా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వాళ్ళే నేరస్తులు అని నేను అనలేను ఒక తూరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడే ఒక్కొక్క మారు మేము ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కంటెస్ట్ చేయమని చెప్పిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి మన భారతదేశ రాజకీయ చరిత్రలో అటువంటిది ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఇవ్వడం అంత సమంజసమైంది కాదు ఇవ్వకూడదని ఎక్కడా లేదు రాజ్యాంగంలో ఇవ్వచ్చు నైతిక విలువలకు సంబంధించింది దాని గురించి మా నైతిక విలువలు అనేతడికి నైతిక విలువలు పాటించాలన్నా లేదా అనేది అక్కడున్న ముఖ్యమంత్రికి అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అది ఇతరులకు సంబంధించిన వ్యవహారం కాదు